దేవేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు నాకు ఒక సందేహం ఉందండి, మొట్టమొదటి నుంచి నిజదండి. మా చిన్నప్పుడు గొంతేనమ్మ పండుగని ఓ పండగ చేసేవారు. ఆ పండగ చూస్తుంటే దాంట్లో నందిని పెట్టి ఊరేగించడం, తీసుకొచ్చి నిమజ్జనం చేయటం, ఇవన్నీ కూడా మేము కలర్ చూసిన వాళ్ళం. కానీ అది ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి, అది గొంతేనమ్మ అంటే ఎవరు, ఆ పండుగ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు మానేశారు అన్నది మనం చెప్పలేము. మీరు అటు గురించి వివరిస్తారని. ఆ గొంతేనమ్మ అంటే ఎవరు, ఎందుకు వచ్చింది, వాళ్ళే ఎందుకు చేస్తున్నారు అన్నది కొంచెం వివరించండి సార్. బాబుశ్రీ గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మనకి సంప్రదాయబద్ధమైన పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగల్ని మన పెద్దలు ఆచరించినట్టు మనం ఆచరించడం లేదు. ఇవాళ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులతో ఆచరిస్తున్నాం. కొన్ని పండుగలు అయితే అసలు చెయ్యట్లేదు. అందులో ఈ గొంతేనమ్మ పండుగ ఒకటి. గొంతేనమ్మ పండుగ చాలా ముఖ్యమైన పండుగ భారతీయ సంప్రదాయంలో. కారణం ఏంటంటే, సంప్రదాయంలో అందరినీ కలుపుకోవడం అనేది ఉండేదండి. ఎప్పుడైతే సంప్రదాయం వదిలి బయటకు వచ్చామో అప్పుడు లేదు. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ గొంతేనమ్మ పండుగ అనేది దళితుల పండుగ. దళితులు అద్భుతమైన పండుగ అండి ఇది వీళ్ళకి. దీని మీద ప్రజల్లో ఉన్న కథ ఏమిటంటే, భారత యుద్ధం అయిపోయిన తర్వాత చనిపోయిన వీళ్ళందరికీ తిలాంజలి సమర్పిస్తున్నప్పుడు ఒక చెయ్యి వచ్చిందని అక్కడ నీళ్ళని వదిలిపెడితే అది ఒక నదిగా మారిపోయిందని, అక్కడ నుంచి ఒక చెయ్యి వచ్చిందని, ఆ చెయ్యిని ఎంతసేపటికా చెయ్యి వెళ్ళకపోతే ధర్మరాజు అడిగట ఈ చెయ్యి ఏమిటి అని అడిగితే, అప్పుడు కర్ణుడు చెయ్యేది, కర్ణుడు నీకు అన్నయ్య అవుతాడు కాబట్టి కర్ణుడికి కూడా తిలాంజలి ఇయ్యమని చెప్పి కుంతీదేవి చెప్పిందని ఒక కథ ఉంది. ఆ కథ బహుళ ప్రచారంలో ఉంది. కానీ మనం ఈ పండగ యొక్క మూలం చూసినట్టయితే ఆ కథ మాత్రం దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే కుంతీదేవి అంటే మహేశ్వరి, పార్వతి యొక్క పేర్లలో సహస్రనామాల్లో కుంతి మహేశ్వరి అని చెప్పి ఆవిడ ప్రస్తావన ఉంది. ఆ కుంతి మహేశ్వరి కథ ఈ కథ అండి. పూర్వం కృతజ్ఞ నాటి కథ అని చెప్పి భవిష్యోత్తర పురాణం చెప్తోంది ఈ కథ గురించి. ఏంటంటే, చిత్రవర్ణుడు అని ఒక రాజు ఉండేవాడు, అతని భార్య సుశీల. గోవులు, గో సంపద, గో పూజ ఇవన్నీ నిరంతరం నిత్యం చేస్తుండేవారు. రోజు ఉదయాన నిద్రలేచి గోవుకి పూజ చేసి గోవుని స్పర్శిస్తే కానీ పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకునేవాడు కాదట చిత్రవర్ణుడు. అలాంటిది ఒకరోజు ప్రతిరోజు ఏ గోవుకి అయితే చేస్తున్నాడో ఆ గోవు ఒకరోజు రాత్రి ఎటు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. మొన్నటి పొద్దునకి లేదు. రాజుగారి ఆవు లేదు అనేటప్పటికీ ఎంత గొడవ వస్తుంది రాజ్యం అంతా. వెంటనే రాజు మొత్తం అందరినీ ఉద్యోగులందరినీ పిలిచాడు, కూర్చోబెట్టాడు, సైనికులు పిలిచాడు, కూర్చోబెట్టాడు. సైనికులందరూ కలిసి దేశం మీద బయలుదేరారు. బయలుదేరితే ఒకడక్కడ దాన్ని చంపేసి ఆ మాంసాన్ని అమ్ముతున్నాడు. వాడిని పట్టుకున్నారు. పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొస్తే రాజు కోపం వచ్చింది. కోపం వచ్చి, గోవును చంపేస్తావా నువ్వు, గోహత్య ఎంత పాపం నీకు తెలుసా, అసలు ఏమిటి ఇట్లా ఎందుకు చంపావు, నీకు ఒకటే శిక్ష, అదేంటంటే కొరత వెయ్యాలి అన్నారు. వీడికి కొరత వెయ్యండి మహారాజు అని చెప్పి మహారాజు ఆర్డర్ ఇచ్చేసాడు. కొరత అంటే, కొరత అంటే శూలం ఉంటుంది, ఆ శూలాన్ని పెట్టి శూలానికి మనిషిని మూడు కొండలు ఉంటాయి కదా, మూడు కొండల మీద పెట్టి తొక్కేస్తారండి. అంటే శూలం పొడుచుకుపోయి ఉంటుంది, చచ్చిపోయేటంత వరకు వాడు ఆ శూలం మీద పడి నానా బాధపడతాడు. దీన్ని కొరత అంటారండి. కొరత వేశారు అని ఇప్పుడు పుస్తకాల్లో కూడా దొరకట్లేదు, పాత పుస్తకాల్లో దీని గురించి ఉంది డిస్క్రిప్షన్. ఆ రకంగా శిక్ష వేశారు వీడికి. వేస్తే వాడి భార్య వచ్చి, అది ఎక్కడ రాచవీధిలో ఆ పని చేయాలి, అందరికీ తెలియాలి, ఇంకెప్పుడు ఇలా గోవుని చంపకూడదు అని తెలియాలి అనే ఉద్దేశంలో రాచవీధిలో ఆ పని చేయాలి. పరిగెత్తుకొచ్చి వాడి భార్య ఏడుస్తుంది, వీడు చావుబతుకుల్లో ఉన్నాడు, వీడిని తీయడానికి వీల్లేదు, ఎవరు ముందుకు రా, రాజాజ్ఞను ధిక్కరించడం ఎవరికి ధైర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇది శ్రావణ కాదు, ఆశ్వేజ పౌర్ణమి నాడు జరిగింది ఈ గొడవ అంతా. ఆశ్వేజ పౌర్ణమి నాడు శివపార్వతులు నంది మీద మొత్తం ప్రపంచమంతా భూలోకం అంతా కూడా తిరుగుతారు అని ఒక నమ్మిక ఉంది.
అలా తిరుగుతున్నట్టండి. తిరుగుతుంటే ఏడుపులు చూసి జాలిపడింది పార్వతీదేవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అడిగితే అప్పుడు శివుడు చెప్పాడు ఇది పరిస్థితి అని. వెంటనే ఎలాగైనా అమ్మాయిని కరుణించాలనే ఉద్దేశంతో అమ్మాయి చాలా మంచిది, ఆ దళితుని యొక్క భార్య చాలా మంచిది, భక్తిపరురాలు, అందువలన ఆవిడని రక్షించాలనే ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రోజున వ్రతం చేయాలి, అట్లతద్ది వ్రతం చేయాలి నువ్వు, ఆ వ్రతం చేసి ఇవాళ మొదలుపెట్టి వ్రతం మూడు రోజులు చేసి నాలుగో రోజున అట్లతద్ది నాడు పూర్తి చేయాలి, దాన్ని పూర్తి చేసి అందరికి అట్లు అవి వేసి ఇవ్వాలి నువ్వు, అలా ఇచ్చినట్లయితే ఈ దోషం పోతుంది, నీ భర్త బతుకుతాడు, ఆ గోవు బతుకుతుంది అని చెప్పింది. చెప్తే ఆ రకంగా చేసింది అమ్మాయి. చేసిన తర్వాత గోవుని బతికించి ముందు అప్పుడు ఇతని దళితుడిని కూడా బతికించింది. ఆ సందర్భంగా ఈ పండగ జరుగుతారు. ఈ పండగ జరిపేటప్పుడు కుంతి మహేశ్వరి ఇచ్చిన వరం మూలంగా బతికాడు కాబట్టి అది గొంతానమ్మ పండుగ అయింది. కుంతి పండుగ, గొంతెమ్మ, కుంతి, గొంతానమ్మ, అట్లా గొంతానమ్మ పండుగ అయింది. మీరు ఒక మాట చెప్పారు ఇందాక, నందిని వాహనంగా తీసుకొచ్చి నంది ఊరేగింపు జరుపుతారు అని. అదే మీ కాలం కాబట్టి మీకు తెలిసింది, ఇప్పటి కాలం వల్ల తెలియదండి అది. అది మనం నంది అనుకుంటాం, నంది కాదు, గోవు. ఆ రోజు ఏ గోవునైతే బ్రతికించి ఇతని బ్రతుకు సరిచేసిందో కుంతి మహేశ్వరి, ఆ గోవుకి చిహ్నంగా ఆ గోవులు ఒక చిన్న గోవు బొమ్మను తీసుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు. కానీ అది గోవు అని తెలియకుండా వీళ్ళందరూ ఏంటంటే ఇది నంది అయి ఉంటుంది అన్న ఉద్దేశంతో నంది నంది అంటారు. ఇది తప్పనిసరిగా మొత్తం దళితులందరూ కూడా చేయవలసిన పండగ అండి. ఇది ప్రతి వాళ్ళు చేసేవారు, మొన్నటి వరకు కూడా చేసేవారు. ఈ మధ్య కొన్ని కారణాల మూలంగా ఇది చేయడం జరగట్లా. కానీ మీరు మర్చిపోకూడదు ఏంటంటే అది అట్లతద్ది నాడు చేస్తారు. అట్లతద్ది నాడు తెల్లవారుజామున మెలకుగానే ఉండాలి తప్ప తెల్లవారుజామున పొరపాటును కూడా పడుకోకూడదు. ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో ఉన్న సరదా పండగ అట్లతద్దిని మించింది ఇంకేదీ లేదండి. అలాగే అట్లతద్ది నాడు పెట్టుకునే గోరింటాకు ఆ రోజు వాడేవి అన్నీ కూడా ఆరోగ్యప్రదాయకాలు. దాని మీద మళ్ళీ మనం ఇంకోసారి చెప్పుకోవాలి. మీరు కూడా ఒకసారి అన్నారు ఆ కాళ్ళగద్దె కంకాళమ్మ అన్న దాంట్లో ఇదంతా కూడా ఆ రోజు వచ్చేది. అలాగే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ గొంతానమ్మ పండుగ జరుపుకోవడానికి వాళ్ళకు వాళ్ళు జరుపుకోవడం కాదు, మొత్తం అందరూ అందులో కలిసి అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి. అందుకనే ప్రతి ఇంటికి వెళ్ళి పాటలు పాడి వాళ్ళు ఇచ్చిన బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యంతో ఈ పండుగ చేస్తారండి. ఎలాంటి పాటలు అంటే ఒక పాట చాలా ప్రసిద్ధమైన పాట ఒకటి ఉంది. ఆ పాట ఇప్పుడు చాలామందికి తెలియదు. ఈ అట్లరెడ్డి సందర్భంగా గొంతానమ్మ పండుగ పాడే పాటను చాలామందికి తెలియదు. అది దళితుల పాట. రాజు లేనప్పుడు సారంగో సారంగా, నువ్వు రారాదా పోరాదా సారంగో సారంగా అని సారంగధరుడి కథ నుంచి పాట. ఇప్పుడు మొన్న లవ్ స్టోరీ సినిమాలో గొడవకు వచ్చింది సారంగధరి అని. ఈ పాటలు అక్కడి నుంచి వచ్చినవండి. ఇవన్నీ కూడా ఈ సంప్రదాయం, మన చరిత్ర, మన వివరాలు అవన్నీ కూడా అందించే పండగ. ఇది చాలా గొప్ప పండగ. ఈ పండగని ఇప్పుడు ప్రోత్సహించి మళ్ళీ మనం చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. దీని మూలంగా ఇలాంటి పండగల యొక్క వైశిష్ట్యం, భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం ఇలాంటి వాటి మూలంగా బయటకు వస్తుంది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. రవీజ గారు, నేను ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఉన్న సందేహం అది. దాన్ని మేము మాకు తెలిసినంత వరకు అయితే అది నందని, అది కుంతీదేవి ద్వారా వచ్చిందని ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు ఆ ద్వారా ఏళ్ళ ద్వారా విన్నవి మాత్రమే. అసలు విషయం ఏమిటి అన్నది మీరు ఇవాళ బాగా వివరించారు అయ్యా. మీకు వద్ద చూడండి. నమస్కారం.